అబ్బా ఏమండా ఏం వేడి త్వరగా పోయిరా నీళ్ళు అయిపోయింది సార్ వాడు లాస్ట్ మగ్ సర్లే గాని ముందు ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయి ఆహా ఎంత హాయిగా ఉంది ఏమైంది ఆపావు నేను ఆపలేదు సార్ వాడు ఎందుకు ఆగిందో చూడు కరెంట్ పోయింది సార్ వాడు అబ్బా ఈ టైం లో నిద్ర కూడా పోవాలా రోజు సరిగ్గా ఇదే టైం కి తీస్తున్నాడమ్ము పవర్ కట్ ఏమో ఏంటి సిటీలో పవర్ కట్ట అది అమృత్ విలాస్ ఉన్న ఏరియాలో జస్ట్ గంట అర గంట అంతే అర గంట అంత సేపు ఈ ఉక్కుపోతతో ఉడికిపోవాల్సిందేనా దీనికే ఇలా అంటున్నా పల్లెటూళ్ళల్లో 12 గంటలు పట్టణాల్లో 6 గంటలు పవర్ కట్ అంట తెలుసా అమ్మో అక్కడ జనం ఎలా ఉంటున్నారు నేనైతే అసలు ఉండలేను అలా ఫిక్స్ అయిపోకు ఇంకో 2 రోజుల్లో మనం మా ఊరు వెళ్ళాలి అదేంటి అంత కంపల్సరీగా చెప్తున్నావు బాబుకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారని అమ్మ ఫోన్ చేసి చెప్పింది అయితే వాడిని ఇక్కడికి రమ్మనొచ్చు కదా వాడి సంగతి నీకు తెలుసు కదా అమ్మ రాందే వాడు రాడు అయితే మీ అమ్మను కూడా ఇక్కడికి రమ్మను అమ్మ సంగతి కూడా తెలిసిందే కదా నాన్న రాందే అమ్మ రాదు మీ నాన్న కూడా ఇక్కడికి రమ్మను సరే అయితే అమ్మ వద్దు ఆ మహాన్ బాబు ఇక్కడికి వద్దు మనల్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేసి చెప్పారు నేను చచ్చినా రాను పైగా ఊళ్ళల్లో 12 గంటలు కరెంట్ తీసేస్తారని ఇప్పుడే చెప్పావు నేను వస్తానని ఎలా అనుకున్నావు జస్ట్ 2-3 రోజులే కదమ్ము సమస్య లేదు సంచు అర రోజు కరెంట్ లేని చోట అర గంట కూడా నేను ఉండను అర్థమైందా నన్ను వదిలే అమ్మో హలో నేను నారాయణ విజయవాడ నుంచి ఏరా బాగున్నావా ఏం బాగలే బావా ఏంటి రోయ్ పెళ్ళై 10 నెలలు కూడా కాలేదు అప్పుడు ఇంత నిరుత్సాహంగా మాట్లాడుతున్నావేంటి ఎలా ఉంది కొత్త కాపురం ఏం కొత్త కాపురం లే బావా పాత చుట్టాలతో ఇల్లు సత్రంలా మారిపోతాను ఎవర్రా చుట్టాలు అదే బావా సూరమ్మత్త చంటిమావయ్యను వాళ్ళ వాళ్ళు ఎప్పుడు వచ్చారు అక్కడికి వింటర్ మొదలైనప్పుడు సమ్మర్ వచ్చినా చూరు పట్టుకుని వేలాడుతున్నారు కాపురం పెట్టిన 3 నెలలకు వచ్చారు ఏ నెల్లయింది ఏడిపించి తింటున్నారనుకో బావా ఏం చేస్తున్నారేంటి ఏం చేయలేదని అడుగు బావా ఓసారి ఉంటాను సర్లే ఏదైనా ఆలోచించి ఫోన్ చేస్తా అలాగే బావా అమ్మో అమ్మో ఏంటమ్మో అలా ఉన్నావు ఫోన్ ఎవరు మా పున్నయ్య మావ ఈ కొడుకు నారాయణ లేడు ఎవరు విజయవాడలో కొత్తగా కాపురం పెట్టారు వాళ్ళే వెంకటలక్ష్మి ఎలా ఉందంట రెండు దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయంట దెయ్యాలేంటి ఉన్నారుగా మా సూరమ్మ పిన్ని చంటి బాబాయి వాళ్ళ కొంపదీసి వీళ్ళ కొత్త కాపురంలో వాళ్ళు కాళ్ళు పెట్టారా ఏంటి వింటర్ లోనే ఎంటర్ అయ్యారంట స్టిల్ అక్కడే కంటిన్యూ అవుతూ వాళ్ళు పీల్చి పిప్పి చేస్తున్నారంట ఓసారి నారాయణ వెంకటలక్ష్మికి కొత్త చీర కొని తీసుకొచ్చాడంట పిన్ని మా ఆయన కొత్త చీర కొనుక్కొచ్చారు ఎలా ఉంది ఏమయ్యా ఈ చీర ఎలా ఉంది 60లో 20 ఏళ్ళ అమ్మాయిలో ఉన్నావు పోయా నువ్వు మరీను అవును ఈ చీర మన పెట్లో దోసేనా దోసే దోసే చలికాలంలో కూడా 24 అవర్స్ కూలర్ పెట్టుకునే ఉంటారండి ఒకవైపేమో చలి బాగా ఎక్కువైపోతుందని ఇంట్లో ఉన్న దుప్పట్లు రగ్గులు అన్ని ఒకదాని మీద ఒకటి కప్పుకొని మరీ పడుకుంటారండి చిచి మీ పిన్ని బాబాయ్కి అసలు సిగ్గనేదే ఉండదా ఆ సిగ్గే ఉంటే ఇలా సీజన్ కో ఊరు ఎందుకు షిఫ్ట్ అవుతారు అమ్మో రాబందుల కన్నా డేంజర్ ఈ బంధువులు వాళ్ళు వస్తున్నారని తెలిస్తే ఇంటికి తాళాలు వేసుకుని పొరుగురు వెళ్ళిపోతారు చాలా మంది మా చుట్టాలందరికీ వీళ్ళ పేర్లు వింటేనే చెమటలు పడతాయి అమ్మా కరెంట్ వచ్చేసింది నా ఒక్క పోవాలంటే ఎయిర్ కూలర్ ముందు సెటిల్ అయిపోవాల్సిందే సర్వం ఒకసారి ఇలారా కూలర్లో వాటర్ అయిపోయినాయి వెళ్ళి ఫిల్ చేయి అలాగే అరే అది ఫిల్ చేశాక కూలర్ తీసుకొచ్చి కౌంటర్ దగ్గర పెట్టు అమ్మో రూమ్ లో కూలర్ లేకపోతే నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను అప్పుడైతే నువ్వు ఓ కుర్చీ తెచ్చుకొని ఇక్కడే కూర్చో ఒక బిల్కి ఇద్దరు కలెక్టర్లు అవసరమా మరి ఒక కూలర్కి ఇద్దరు కస్టమర్లు కదా మరి అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ఫీమేల్ కి కష్టపడి పనిచేసే మేల్ కే మదర్ ప్రిఫరెన్స్ ఇవ్వడం మేలు అదంతా కుదరదమ్ము కూలర్ లేకుండా నవల ముందుకు నడవదు ఏంటి నవలా తెలుసా బయట 41 డిగ్రీల టెంపరేచర్ లోపల ఉక్కుతో చెమటలు పోస్తున్నాయి అర్థం చేసుకోవే నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లే అబ్బా ఆపండి సర్వడా మీ గొడవ చూస్తుంటే వేడి పెరిగి విడాకులు తీసుకునేలా ఉన్నారు ఉన్న ఒక్క కూలర్ కోసం పోటీ పడకపోతే ఇంకో కూలర్ కొనుక్కోమని బోర్డు సలహా ఇస్తాం అంతేగా రెండు కూలర్లు ఎందుకు సర్వడు వేస్ట్
ఆ కూలర్ మీరు ఉంచేసుకోండి, కాకపోతే ఆ రూమ్ లో ఏసీ బిగించేయండి. ఏసీయా? ఏడ్చలో నోటికి ఎంత మాట వస్తుందో అంత మాట నేటివే. అడిగింది తన కోసం కాదు మన కోసం. అవుననుకో, కానీ ఏసీ అంటే ఎంత బర్డెన్ ఆలోచించాలిగా. బాక్స్ లో బరువు ఉందో లేదో చూసుకోవాలిగా. ఏంది సర్వాడు నువ్వు మరీనో, ఓ హోటల్ ప్రొపరేటర్ అయ్యి ఉండి ఏసీ లేకపోతే ఎంత చీప్ గా ఉంటది. అదే మా చెన్నైలో అరవణా భవన్ ఎండి ఇల్లంతా సెంట్రలైజ్ తెలుసా. ఒరే బాబు, ఆపరానైనా నీ పిచ్చి పోలికలు, తెలిసి చేస్తావో తెలియక చేస్తావో తెలీదు, నీ మతిలేంతనం క్షణాల్లో విండో ఏసీనిచ్చి సెంట్రల్ ఏసీకి పాకిపోతుంది. అదంతా వదిలేయమ్ము, జస్ట్ మన బెడ్రూమ్ వరకు ఏసీ పెట్టించడానికి ఎంత అవుద్ది చెప్పు. మహా అయితే 15 నుంచి 20 వేలు. ఆ తర్వాత మన కరెంట్ బిల్ కూడా 500 కాస్త 1500 దాకా పెరుగుతుంది. జీవితాంతం అదో మోత. ఊరుకోండి సర్వడా, ఖర్చులో ఖర్చు, కరెంట్ ఖర్చు గురించి ఆలోచిస్తారేంటి. ఏరా, నా చేతి ఏసీ కొనిపిస్తే నువ్వు ఎయిర్ కూలర్ లో వాటర్ వేసే పని తప్పుతుందా నీ ఆలోచన. ఏంది సర్వడు నువ్వా, ఏసీలో ఉండే సుఖం గురించి నేను చెప్తుంటే నేను పడే కష్టం గురించి మాట్లాడతావే. మీకు సుఖపడే ఏమలేదులే పో సర్వడా. ఇంతకీ నీళ్లు పోసి ఆ కూలర్ ఇక్కడ పెట్టాలా అక్కడే ఉంచాలా? తెచ్చి ఇక్కడే పెట్టు. వద్దు, అక్కడే ఉంచు. అది కాదమ్ము, చెమటోర్చి కష్టపడుతున్నావు కదా, కూలర్ నీకే కరెక్ట్. అంటే అక్కడ ఏసీ బిగించేయాలని ఫిక్స్ అయిపోయావా? తప్పదు కదా మరి. నన్ను చూస్తారేం సర్వడు, షాప్కి వెళ్ళి మంచి ఏసీ చూడండి. ఏసీ ఆన్ చేసినప్పుడు డోర్లన్నీ క్లోజ్ చేసి ఉంచండి. అలాగే, థ్యాంక్ యూ అండి. ఎంత చల్లగా ఉంది, ఏసీ ఉంచాలి కానీ ఏసీ ఏసీయేరా. మరి మొన్న నేను చెప్తే నన్ను తినేసేలా చూస్తారు కదా. సరే సరే, ముందు ఎయిర్ కూలర్ తీసుకెళ్లి కౌంటర్ దగ్గర షిఫ్ట్ చేయి. సర్వడు, రాత్రిపూట అది ఎలాగో కాలిగిన ఉంటది కదా, నేను తీసుకెళ్లి పెట్టుకుందినా. పెట్టుకు రాస్కెల్, నాకిప్పుడు అర్థమైందిరా. ఏమని? ఈ సమ్మర్ లో నువ్వు సమ్మగా ఎయిర్ కూలర్ ముందు పడుకోవడానికి ప్లాన్ చేసి నా చేత ఏసీ కమిట్ చేయించేస్తావా? అంత తెలివితేటలు నాకెక్కడ ఉన్నాయి సార్. లేవులే గాని, ఉన్నా కూడా వాటిని తెలివితేటలు అనరు, అతి తెలివితేటలు అంటారు. ఎవరు తెలివితేటలు వాళ్ళవే గాని, వదిలే, నువ్వు అలాగే కూలర్ పెట్టుకుందో గాని వెళ్ళు. థ్యాంక్ యూ. అమ్ము, అప్పుడే రూమ్ అంతా కూల్ గా అయిపోయింది కదా. అవతల నెల తిరిగేసరికి బిల్ కూడా చాలా హాట్ గా వస్తుంది. అమ్మో, మీటర్ పరిస్థితి ఎలా ఉందో. ఈ మీటర్ ఏంటి మోటార్లా పరిగెడుతుంది? మొన్న ఊరు పేరు ఎత్తితేనే ఒక్కపోతున్నావు, మరి సడన్ గా ఏంటి ప్రయాణం? ఆ ఊరే ఊటీ ఇప్పుడు నాకు. ఎందుకలాగా? ఆ రోజు నా మీటర్ సరిగ్గా పనిచేయలేదు, ఈ రోజు రేస్ గుర్రంలా పరిగెడుతూ బాగా పనిచేస్తుంది. అందుకు ఈ సర్వంగడి ఇంకా ఆటో తీసుకురాలేదేంటి? పల్లెటూళ్ళల్లో పవర్ కట్ ఉందని అస్సలు రానన్నా? కరెంట్ నీకు లైక్ చేస్తే షాక్ కొడుతుందని నిన్నే తెలిసింది. ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు, ఏసీ పెట్టించామని మాటే గాని ముచ్చటగా 3 రోజులు కూడా అనుభవించలేదు. అంతలోనే ఈ ఊరు ప్రయాణం. ఊరి నుంచి తిరిగి వచ్చాక వర్షాకాలంలోనే వింటర్ లోనే ఎంజాయ్ చేద్దాంలే సంజు. ఏంటి జోకా, ఈ ఆటో ఏంటి ఇంకా రావట్లేదు? అమ్మయ్యా, ఆటో వచ్చేసింది. ఆటో ఇప్పుడే కదా రాగింది, అప్పుడే పైకి ఎలా వచ్చేసావు? ఆటో ఆగడమేం సార్ వాడు, ఆటో తీసుకురావడానికి వెళ్తున్నానని చెప్పడానికే వచ్చాను. మరి ఆటో తీసుకొచ్చింది ఎవరు? సూరమ్మ పిండి చెంటి బాబాయ్. సడన్ గా వీళ్ళు దిగారంటే ఇప్పుడు ఏం చేద్దాం? ఏంది సార్ వాడా కంగారు, ఆటో ఎవరు తెచ్చారు? ఆటోలో వచ్చారు జిడ్డు చుట్టాలు. వాళ్ళు గనక మనల్ని ఇప్పుడు అంటుకుంటే నెక్స్ట్ సమ్మర్ దాకా విడిచిపెట్టరు. సంజు, వాళ్ళ ఇంట్లోకి రాని కూడా చేయాలి. ఎవరు సార్ వాడు వాళ్ళు? నేను అంటే టైం లేదు, వాళ్ళు పైకి వచ్చేస్తున్నారు. పద పద రా, ఆగు, ఇదిగో నువ్వు ఇలా కింద కదా. ఒరే, ఎందుకు నువ్వు? పద చెప్తాను. ఒరే, మేము మెట్లు దిగి కింద సొరంగంలో దాక్కుంటాం, మా గురించి వాళ్ళు అడిగితే ఊరు వెళ్ళిపోయాను చెప్పి. అలాగే ఆగు. చూడు, మేము ఊర్లో లేకపోయినా వాళ్ళు 4 రోజుల పాటు ఇక్కడే ఉంటామని మొరాయించచ్చు, నువ్వు అస్సలు ఒప్పుకోకు. పైగా బెడ్రూమ్ లేసి చూస్తే వాళ్ళు అస్సలు వదలరు, ఆ రూమ్ తాళం వేసి నీ దగ్గర దాచేసుకో. వాళ్ళు కనుక అడిగితే మా సార్వాడు ఊరు వెళ్ళినప్పుడు తాళం చేసి తీసుకెళ్ళిపోయాడని చెప్పి. సరేనా? వాళ్ళు వచ్చేదాకా ఇంకా ఏమైనా చెప్పండి, నాకు తెలిసిన మీరు వెళ్ళి దాక్కోండి సార్. ఇదేమిటయ్యా ఇంత పైన చేరారు, కింద ఫ్లోర్ లో ఉంటే ఎంత బాగుండో. ఏం సర్వం, బాగున్నావా? జిడ్డు చుట్టాలంటే మీరా ఎవరు అనుకున్నాను. జిడ్డు చుట్టాలా? అదే, గుడ్డు చుట్టాలు, మంచి చుట్టాలు అన్నమాట. ఓహో, ఏరి మా అమృతరావు సంజీవిని. ఎక్కడ ఎక్కడున్నారు? ఊరెళ్ళిపోయారు. ఊరెళ్ళిపోయారా? ఆమా. ఇప్పుడు ఎలాగయ్యా? ఎప్పుడు వెళ్ళారు? జస్ట్ మీ ఆటో రావడానికి ముందే. వాళ్ళ ఆటో మీ ఆటోకి ఎదురొచ్చి ఉండాలి. రోడ్డు మీద 190 ఆటోలు ఎదురవుతూ ఉంటాయి, వాళ్ళు ఎందులో ఉన్నారనుకోమంటావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం?
భీమవరంలో మా బాబాయ్ కూతురు కామాక్షి ఉందిగా, దానింటికి వెళ్దామా? అక్కడికి నెక్స్ట్ సమ్మర్ కి వెళ్దాం అనుకున్నాం కదా, ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా, నాలుగు రోజులు నడువు వాల్చే లోపల అబ్బాయి అమ్మాయి వచ్చేస్తారు. అది అసలు నాలుగు రోజులు కాదండి, నెల రోజులు పడుతుందన్నాడు మా సార్వాడు. అవునా? ఈ సూట్ కేసులు ఏంటి ఇక్కడ ఉన్నాయి? ఇవే. అయ్యో, మా సార్వాడు లగేజ్ అండి, నేను ఆటోలో పెట్టడం మర్చిపోయాను. పాపం మా సార్వాడు కూడా చూసుకున్నట్లేదు. ఆ స్టేషన్ దాకా వెళ్ళాకైనా చూసుకుంటారుగా, వీడి కోసం తిరిగి వస్తారు, మేము వచ్చామని తెలిసి ఇక్కడే ఉండిపోతారు. మన కోసమే మర్చిపోయినట్టున్నారు. అదేనా బెడ్రూమ్? అదే అదే. నడు ఆగండి, తాళం వేసుందండి. వేసుంటేనే అది తాళం మా సార్వాడి దగ్గర ఉందండి. అయినా సూట్ కేసుల కోసం మళ్ళీ మా సార్వాడు తిరిగి రాకపోవచ్చు, మీరు వెయిట్ చేసినా వేస్టే, బయలుదేరండి. మట్టి బోరని బట్టలు లేకుండా ఊరు ఎలా పెడతారు? వాటి కోసమే తప్పకుండా తిరిగి వస్తారు. ఈ లోపల మేము ఫ్రెష్ అయ్యి వస్తాము, కాఫీ టిఫిన్ అరేంజ్. ఏరా, వాళ్ళు వెళ్ళిపోయారా? ఎలా వెళ్తారు సార్వాడు? మీరు మాత్రం ఊరెళ్తే సరిపోయిందా? మీ లగేజ్ వెళ్ళక్కర్లేదా? అర్థమైందా మాట్లాడు. అక్కడ అర్థమైంది అంటే మనం మాత్రం దాక్కుని మన లగేజ్ అక్కడే వదిలేసామని అర్థం. వాళ్ళు మీ సూట్ కేసులు చూసి మీరు ఎలాగైనా తిరిగి వస్తారని ఇక్కడే టెస్ట్ చేశారు. సంజు, మనం ఇక్కడే ఉండి వాళ్ళు బయటికి వెళ్ళిపోయేలా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కంటపడకూడదు. రే, నువ్వేం చేస్తావు అంటే వాళ్ళకి టిఫిన్లు ఏర్పాటు చేయి. అలాగే ఎలాగా? ఉప్పు కారాలు బాగా దట్టించి. ఆ లోగా నేను ఇక్కడ కూర్చొని ఏదైనా ప్లాన్ చేస్తాను, వెళ్ళు. బాబు ప్లేట్ చపాతి. బాబు ఒకసారి ఎలారా. సర్వానికి ఎంత బద్ధకం చూడండి, చపాతీల్ని హాట్ బాక్స్ లో పెట్టకుండా ఇలా బయటే వదిలేశాడు. అప్పుడే టిఫిన్ చేసేస్తుంటా, నేను సర్వ్ చేస్తాను కదా. మా ఇంట్లో మాకు మర్యాదలేమిటోయ్. తినాల్సినవే పెట్టుకున్నారన్నమాట. అంత ఊపేసినా ఎంత ఉత్సాహంగా తింటుంటారేంటి. చపాతీ ఎలా ఉన్నాయి సార్వాడు? ఓకే, పర్వాలే. అలా కాదు, ఏమన్నా ఎక్కువ తక్కువలు అయినాయా అని. కొంచెం ఉప్పు ఎక్కువైంది అంతే. కొంచెం ఉప్పా? అమ్మో, ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఊపిరాడకు చచ్చేలా ఉన్నావు. ఆకలితో చచ్చేలా ఉన్నా, పొద్దు నుంచి ఏమి తినలేదు. అసలు బయలుదేరే ముందే టిఫిన్ చేద్దామంటే విన్నావా? హడావిడి హడావిడిగా బయలుదేరిపించావు. ఏంట్రా పిలిచారా? ఎప్పుడైనా నిజంగా పిలిచినప్పుడు ఇంత హడావుడిగా పలికాడావిడు? ఏంటో ఈ మనిషి. సర్లే, టైంకి వచ్చాం. రే, ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం, ఏదైనా తినడానికి తీసుకురారా? ఇప్పుడే తెస్తుంది సార్వాడు. అమ్మో, ఈ చెమటలతో స్నానం నా వల్ల కాదమ్మో. జైల్లో ఉన్నట్టుంది. ఫుడ్ కూడా జైల్లో వేసినట్టు వేస్తున్నాడు. ఈ సర్వానికి బుర్ర పని చేస్తున్నట్లేదు, ఖైదీల్ని ట్రీట్ చేస్తున్నట్టుగా ట్రీట్ చేస్తున్నాడు. సర్లే, హోటల్లో సర్వ్ చేయమన్నట్టు ఎక్కడ చేయమంటే వాడి వల్ల ఎలా కుదురుతు చెప్పు. ఆకలితో మాడేటప్పుడు ట్రీట్మెంట్ గురించి ఆలోచించకూడదు. తిను. సర్వాడు, చపాతి అందిందా? సర్విగా, సర్వంగా, ఒరే సర్వేశ్వరంగా, ఎంతో రుచిరా. ఎంతో
చీరా ఓ సర్వం నీ వంట ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ సర్వం ఓ సర్వం నీ వంట ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పాట అందుకున్నారు. చపాతి అంత బాగా కుదిరిందా సార్? అలాగే ఉండు. అబ్బా నీ మొహంలా ఉంది ఎదవా. ఉప్పు బాగా దట్టించి వాళ్ళకి పెట్టరంటే ఎవరు ఉప్పు తింటున్నావో వాళ్ళకి పెట్టేస్తావా? సారీ సార్వాడు, నీ చపాతి వాళ్ళకి, వాళ్ళ చపాతి మీకు మారిపోయినట్టు ఉండండి. ఇంకో చపాతి తెస్తున్నావు. చపాతి పేరెత్తా ఉంటే పాతి పెట్టేస్తాను. అదవా, నేను చెప్పే జాగ్రత్తగా విను. వాళ్ళు బయటికి పంపించే ప్లాన్ ఒకటి చెప్తాను, అది ఫాలో అవ్వు. నేను ఊరెళ్ళి అక్కడి నుంచి నీకు ఫోన్ చేసి మా లగేజ్ తీసుకొచ్చామన్నానని చెప్పి ఇంటికి తాళం వేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. తర్వాత వాళ్ళు చావాళ్ళు చేస్తారు, సరేనా? వెళ్ళు. అలాగే. ఉప్పు తినగానే ఉపాయాలు బాగానే వస్తున్నాయే. అది ఉప్పు కాదు సంజు, ఉప్పు ఉప్పేనా? పదండి పదండి, ట్రైన్ టైం అవుతుంది, పదండి. ఒరే అబ్బి, వాళ్ళు లేక నువ్వు లేక రెండు రోజులు హోటల్ క్లోజ్ చేసి ఉంచుతారా? తప్పదు కదా మరి. ఏం తప్పదు, రెండు రోజులు బిజినెస్ క్లోజ్ చేస్తే ఎంత నష్టమో తెలుసా? ఓ పంచే, ఆ తాళాలు ఇట్టించి నువ్వు ఊరెళ్ళి సూట్ కేసులు ఇచ్చిరా. అందాక బిజినెస్ ఆగకుండా మేము చూసుకుంటాం. త్వరగా వెళ్ళు, వాళ్ళకి అక్కడ బట్టలు ఉన్నాయో లేవో. వెళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయారా? ఎలా వెళ్తారు సార్ వాడు? బిజినెస్ చూసుకుంటూ మేము ఇక్కడే ఉంటాం, నువ్వు మాత్రం వెళ్ళి నన్ను పంపించారు. అమ్మో, వీళ్ళు పట్టాను వదిలేటట్లేరు. నేను మాత్రం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోదాం అమ్మో. నాకు మాత్రం ఇక్కడ చాలా హాయిగా ఉంది, నేను ఇక్కడే ఉంటాను. ఇంకొకే ఒక్క ఛాన్స్ ఉంది, ఈ ఐడియాతో వాళ్ళని ఊరు దాటించవచ్చు. ఎస్, చెప్తా విను. అదేమిట్రా, నువ్వు ఇంకా రైలు ఎక్కలేదు? లేదండి, నేనొక్కడనే మా సార్వాడు ఊరు కనుక్కుని వెళ్ళలేనండి. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారుగా నీకోసం. ఫోన్ చేసి చెప్పానండి రావట్లేదని. మరి వాళ్ళకి బట్టలేలా? మీ ఇద్దరికి వాళ్ళ ఊరు తెలుసంట కదా, ఈ సూట్ కేసులు తీసుకుని మిమ్మల్ని రమ్మన్నారు. ఈ సూట్ కేసులతో మీరు అక్కడికి వెళ్తే ఓ నెల రోజులుండి అందరూ కలిసి తిరిగి రావచ్చంట. బయలుదేరండి. ఎక్కండి. పోనీ బాబు, రైట్ రైట్, హ్యాపీ జర్నీ. ఓ, ఈ కోడి కోతలేంటి? కోడ్ కాబోలు. సార్వాడు, వాళ్ళని పంపించేశాను, పైకి వచ్చేయండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు రా కోడ్ కోతలు? చెయ్యవు, వెళ్ళిపోయారా? సక్సెస్. రండి. పీడ విరగడైంది. వచ్చేలా కూర్చోండి. కూర్చుందా? పాపం బాగా సఫర్ అయినట్టున్నారు. అబ్బా, జైలు నుండి విముక్తి అయినట్టుందనుకో. పనిలో పని జైలు కూడా పెట్టాడుగా తెంగరోడు. అవును, తెలివిగా సూట్ కేసులు పంపించేసాం, సరే అవి తిరిగి మనకెలా వస్తాయి? పోతే పని బోర్డు సూట్ కేసులు, అందులో బట్టలున్నాయి కదా. ఏంటి, ఇంట్లో ఒక జాత కూడా లేకుండా అన్ని సర్దేశావా? నువ్వే కదా నెలకు సరిపడా పెట్టమని చెప్పావు, అందుకే బట్టలన్నీ పెట్టేశాను. అంటే ఇప్పుడు వాళ్ళు రాకుండా ఆ పెట్లు మాత్రం వెనకొచ్చే ప్లాన్ ఏదో వెయ్యాలన్నమాట. అవసరం లేదు సార్ వాడు, మన సూట్ కేసులు వెంటనే తిరిగి వచ్చేస్తాయి. ఎలా? మీ సూట్ కేసులు వాళ్లతో పాటు ఆటోలో పెట్టాను, వాళ్ళ సూట్ కేసులు పెట్టడం మర్చిపోయాను. ఒరే సర్వం, మా సూట్ కేసులు ఆటోలో పెట్టడం మర్చిపోయావరా? అరే వీళ్ళు వచ్చేసారు. అమ్మయ్యా, ఇంక మన వెళ్ళక్కర్లేదు. ఏ అమృతం, బాగున్నావా? ఏమా బాగున్నావా?